ఆర్బీకేల పరిధిలోనే కొనుగోలు చేసి అక్కడికక్కడే వాళ్లకు రిసిప్ట్ ఇచ్చి ఆ రిసిప్ట్ వెనకాల కూడా ఎవరైనా మిమ్మల్ని డీలర్ దగ్గరికి పొమ్మన్నా ఎవరైనా మిమ్మల్ని మిల్లర్ దగ్గరికి పొమ్మన్నా ఎవరైనా మీరు ఎవరికైనా డబ్బు ఇవ్వమని ఇవ్వాలి అని చెప్పి అడిగినా ఈ నంబర్ కు ఫోన్ చేయండి వెంటనే వచ్చి అరెస్ట్ చేస్తాం 2 లక్షల రూపాయలు జరిమానా చేస్తాం అని చెప్పి మొట్టమొదటిసారిగా ఈ రోజు రైతన్నలకు భరోసా ఇస్తూ ఆర్బీకేనే ఒక కేంద్రంగా చేస్తూ ఈ రోజు రైతులకు రిసిప్ట్ ఇచ్చి అక్కడే పంటలు కొనుగోలు చేసే ఒక గొప్ప కార్యక్రమం జరుగుతా ఉంది ఈ రోజు మొట్టమొదటిసారిగా రైతన్నలకు ఏ ఒక్కరికి కూడా ఇబ్బంది రాకూడదు అని చెప్పి ఈ రోజు పంట నష్టపోయినా కూడా పప్ధాన్యం తడిచినా కూడా రంగు మారినా కూడా ఏ ఒక్క రైతన్నా కూడా అధైర్య పడకండి మీకు తోడుగా మీ బిడ్డ ప్రభుత్వం ఉంది అని చెప్పి భరోసా ఇస్తా ఉన్న మొట్టమొదటి ప్రభుత్వం మనదే అని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నా ఇంత మంచి జరుగుతా ఉన్నా కూడా 5 సంవత్సరాల పరిపాలన చేసి ఆ 5 సంవత్సరాలు సగటున కనీసం ప్రతి ఏటా 300 మండలాలు కనీసం అంటే కరువు మండలాలుగా మన కళ్ళ ఎదురునే కనిపించే పరిస్థితులు ఉన్నా రైతన్నలను గాలికి వదిలేసిన ఈ చంద్రబాబు ఈయనకు మద్దతు ఇస్తా ఉన్నా ఈయన దత్తపుత్రుడు వీళ్ళు రైతు బాంధవుల వేషం వేశారు రైతు బాంధవుల వేషం వేసుకొని ఇటువంటి వాళ్ళంతా ఈరోజు రోడ్డు మీదకి ఎక్కారు వారికి సపోర్టుగా రావణ సైన్యంలో భాగంగా ఈనాడు ఒక ఆంధ్రజ్యోతి ఒక టీవీ5 వీళ్ళందరూ కూడా రామాయణంలో శూర్పనఖల మాదిరి వీళ్ళందరూ కూడా మన రైతన్నల మీద దొంగ ప్రేమ చూపిస్తా ఉన్నారు ఆశ్చర్యం అనిపిస్తా ఉంది ఇటువంటి వ్యక్తులను చూస్తా ఉన్నప్పుడు అక్షరాల ఇదే పెద్ద మనిషి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ ముఖ్యమంత్రి కావడం కోసం ఆ 2014 ఎన్నికలకు మునుపు అదే పెద్ద మనిషి మైకు పట్టుకొని అదే పెద్ద మనిషి ఒక మేనిఫెస్టో రిలీజ్ చేసి అక్షరాల 87,612 కోట్ల రూపాయలు వ్యవసాయ రుణాలన్నీ కూడా మొట్టమొదటి సంతకంతో మాఫీ చేస్తాను అని చెప్పి మోసం చేసిన పరిస్థితి ఆ మాదిరిగా నమ్మించి రైతులకు రుణాల మాఫీ కదా దేవుడెరుగు బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి ఇప్పిస్తాను అని చెప్పిన మాటలకు దేవుడెరుగు అప్పటిదాకా ఇస్తా ఉన్న 0 వడ్డీ పథకాన్ని సైతం రద్దు చేసి 87,612 కోట్ల రూపాయలకు గాను 5 సంవత్సరాలలో ఆ పెద్ద మనిషి ఇచ్చింది 15,000 రూపాయలు కూడా రైతన్నలకు ఇవ్వని దారుణమైన మోసం ఆ పెద్ద మనిషి చేస్తే అప్పట్లో ఆ పెద్ద మనిషిని నెత్తిన మోసుకొని దత్తపుత్రుడు ఈనాడు ఈ ఆంధ్రజ్యోతి ఈ టీవీ5 ఈ చంద్రబాబు నాయుడు గారు ఈ వీళ్ళందరూ కూడా ఈ చంద్రబాబు నాయుడు గారిని కనీసం ఒక్క మాట కూడా మాట్లాడరు ఒక్క రాత రాయరు కనీసం వాళ్ళ టీవీలలో చూపించరు ప్రశ్నిస్తాను అని చెప్పిన వాళ్ళు అసలు ప్రశ్నించడమే మానేస్తారు వ్యవసాయం దండగన్న బాబు ఈరోజు ఒక